హలో గైస్, నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ ని మరో కొత్త వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. రైట్ నౌ నేను కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను. ఈ రోజు నేను చెన్నై సెంట్రల్ కి అయితే వెళ్ళబోతున్నాను అనమాట. కర్ణాటక క్యాపిటల్ నుంచి తమిళనాడు క్యాపిటల్ అయితే ట్రావెల్ చేయబోతున్నాను. దట్టు ఏ ట్రైన్ లో అనుకుంటున్నారు? డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ లో అయితే ట్రావెల్ చేయబోతున్నాను. ఇదిగోండి, ఇది కేఎస్ఆర్ బెంగళూరు బయట స్టేషన్ లుక్ అనమాట. సౌత్ వెస్ట్రన్ రైల్వేస్ లోకి అయితే వస్తుంది బెంగళూరు. కేఎస్ఆర్ బెంగళూరు ఉంది కదా, సో సౌత్ వెస్ట్రన్ రైల్వేస్ లోకి అయితే వస్తుంది. బయట మనకి డిస్ప్లే బోర్డు ఉంది అండ్ ఇంకా మన ట్రైన్ నెంబర్ అయితే డిస్ప్లే అయితే చేయలేదు. లోపల ప్లాట్ఫామ్ నెంబర్ 1 కి అయితే వెళ్ళాలి. మిగతా అన్ని కూడా ఇట్ సైడ్ నుంచి ఎస్కలేటర్లు అవి ఉంటే అట్టే వెళ్ళాలి. మన ట్రైన్ నెంబర్ అయితే ఇంకా వేయలేదు. ఆ ఉదయ్ ఎక్స్ప్రెస్ ఉంది కానీ 2266 అది మంది కాదు, 2625 ఉంది కదా అది వచ్చేది అనమాట. వచ్చేది వచ్చి 2:10 ప్లాట్ఫామ్ నెంబర్ 6 కి అయితే వస్తుంది. డబుల్ డెక్కర్ ట్రైన్ అని చెప్పి మంది ఉదయ్ ఎక్స్ప్రెస్ అనుకుంటారేమో, ఉదయ్ ఎక్స్ప్రెస్ కాదు మనం వెళ్ళబోయేది. అన్రిజర్వ్ టికెట్స్ అన్ని ఇక్కడ దొరుకుతాయి అనమాట. మనం బుకింగ్ కౌంటర్ ఇది. నా లంచ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట. ఇక్కడే హోటల్స్ ఉన్నాయి చిన్న చిన్న, సో అందులో జీరా రైస్ అయితే తిన్నాను. ఇక్కడైతే కనుక్కున్నాను ప్లాట్ఫామ్ నెంబర్ 6 లోకి వస్తుంది అని చెప్తున్నారు. ఇంకా డిస్ప్లే బోర్డు మీద అయితే వేయలేదు కానీ నేను 6 నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే వెళ్ళిపోతున్నాను. కేఎస్ఆర్ బెంగళూరు రైల్వే స్టేషన్ మొత్తం 10 ప్లాట్ఫామ్లు. మన ట్రైన్ వచ్చి 6 నెంబర్ ప్లాట్ఫామ్ కి అయితే వస్తుంది. కేఎస్ఆర్ బెంగళూరు మెట్రో స్టేషన్ కూడా 10 నెంబర్ ప్లాట్ఫామ్ తర్వాత ఉంటుంది అనమాట. మొత్తం ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఏ ట్రైన్లు వచ్చినట్టు ఉన్నాయి, మొత్తం జనాలు అందరూ వచ్చేస్తున్నారు బయటికి. ప్లాట్ఫామ్ నెంబర్ 5, 6, 7, 8, 9, 10 దాని తర్వాత అక్కడ నుంచి మెట్రో స్టేషన్కి వెళ్ళొచ్చు మనం. అదండి మనం అయితే 6 కి వెళ్ళిపోదాం. అక్కడ డబుల్ డెక్కర్ ఉంది చూడండి, అది కాదు మన ట్రైన్, అది వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు కోయంబత్తూర్ వెళ్ళేది. ఆల్రెడీ మనం ఆ డబుల్ డెక్కర్ ట్రైన్ వీడియో అయితే చేస్తాం. బ్రాండింగ్ మటుకు చితక్కొట్టేశారు, అసలు మామూలుగా ఇవ్వలేదు చూడండి ఆ ట్రైన్ కి. మామనన్ సినిమా బ్రాండింగ్ అనమాట, చితక్కొట్టేశారు మామూలుగా లేదు. మన ట్రైన్ కూడా ఇదే ప్లాట్ఫామ్ కి వస్తుంది. ఈ రోజు నేను వెళ్ళబోయే ట్రైన్ నెంబర్ వచ్చి 2626. కోచ్ పొజిషన్ కూడా ఆల్రెడీ ఇచ్చారు. నా కోచ్ పొజిషన్ వచ్చి C4. అటు సైడ్ ఏమి కూర్చోడానికి లేవన్నమాట. C6 దగ్గర అయితే ఆగిపోయాను. ట్రైన్ వచ్చాక C4 దగ్గరికి వెళ్తా. ఎదురుగుండా ట్రైన్ ఉంది కదా, ట్రైన్ నెంబర్ వచ్చి 2266 2265. కోయంబత్తూర్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వచ్చేటప్పుడు 2266. అదిగోండి మన డబుల్ డెక్కర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే వచ్చేస్తుంది. వ్యాప్ 7 లోకోమోటివ్ డబల్ డెక్కర్ ఎక్స్ప్రెస్ MGR చెన్నై సెంట్రల్ టు కేఎస్ఆర్ బెంగళూరు. అబ్బా ఈ ట్రైన్ ఫుల్ బ్రాండింగ్, రామరాజ్ బ్రాండింగ్. అదేనండి మన రామరాజ్ కాటన్ ట్రైన్ అయితే మటుకు నెక్స్ట్ లెవెల్లో ఉంది బయట నుంచి చూడటానికి. అండ్ మన ట్రైన్ ఆపరేట్ చేసేది సదరన్ రైల్వేస్ అనమాట. యశ్ భయ్య ఉన్నాడు ఇక్కడ, రాకీ భాయ్. గైస్ ఇదిగోండి మన ట్రైన్ కేఎస్ఆర్ బెంగళూరు నుంచి చెన్నై సెంట్రల్ అయితే వెళ్తున్నాం. సో ట్రైన్ నెంబర్స్ 2625 2266. ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్, ఉదయ్ ఎక్స్ప్రెస్ కాదు. ఇంకొకసారి చెప్తున్నాను, ఇది ఏసీ డబుల్ డెక్కర్ ఎక్స్ప్రెస్. నేనైతే నా కోచ్ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. C4L40 అనమాట నా సీట్ నెంబర్. ఎల్ అంటే లోయర్, యు అంటే అప్పర్. ఇది డబుల్ డెక్కర్ ట్రైన్ కదా, పైన కూర్చోవచ్చు కింద కూర్చోవచ్చు, పైన లోయర్ అంటారు. ఇంకొక విషయం చెప్పనా, ఇందులో సీటింగ్ కొంచెం ఇబ్బందిగానే ఉంటది. ఇదిగో నా కోచ్ C4L40 వచ్చేస్తున్నా. మొత్తం మన కోచ్ కి 70 సీట్స్ అయితే ఉంటాయి కూర్చోడానికి. 3:2 అనమాట. సో అప్పర్ డెక్ లోయర్ డెక్ మంది, లోయర్ డెక్ 40 విండో వచ్చింది ఆ చివర మంది. యాక్చువల్గా ఇది నా సీట్ కాదు కానీ కూర్చున్నాను అనమాట. ఇక్కడ కూర్చుంటే చూడండి ప్లాట్ఫామ్ ఎలా కనిపిస్తుందో, మన సీట్ కి బరాబర్ ఉంది ప్లాట్ఫామ్. మన బోగి లోపల చూపిస్తారు లోయర్ డెక్, ఇది అంతా లోయర్ డెక్. సో గైస్ టైం అయితే చూడండి 2:05 అయితే అవుతుంది. పక్కన మన కోయంబత్తూర్ డబుల్ డెక్కర్ ఉంది కదా ఉదయ్ ఎక్స్ప్రెస్, ఆ ఉదయ్ ఎక్స్ప్రెస్ వచ్చి 2:15 అయితే బయలుదేరుతుంది. మనది 2:30 అయితే బయలుదేరుతుంది. మన కోయంబత్తూర్ బండి అయితే వెళ్ళిపోతుంది. అదేనండి కోయంబత్తూర్ డబుల్ డెక్కర్ వెళ్ళిపోయింది. అటు సైడ్ ప్లాట్ఫామ్ ఖాళీ. ఏంటి అక్కడ ఏదో జరుగుతుంది కనబడుతుందా? సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. ఎడ్యుకేట్ చేస్తున్నట్టు ఉన్నారు. అది చెత్త గురించి అనుకుంటా ఎడ్యుకేట్ చేస్తున్నారు. గైస్ నాకు ఈ ట్రైన్ టికెట్ బెంగళూరు నుంచి చెన్నై వరకు ఎంత ఛార్జ్ చేశారంటే 540 రూపాయలు ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అయితే ఛార్జ్ చేశారు. మనకి చెన్నై నుంచి బెంగళూరు కానీ బెంగళూరు నుంచి చెన్నై కానీ చాలా ట్రైన్స్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇంక్లూడింగ్ వందే భారత్. కాకపోతే వందే భారత్ సోల్డ్ అవుట్, ఐ మీన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. బృందావన్ ఎక్స్ప్రెస్ ఒకటి, లాల్బాగ్ ఎక్స్ప్రెస్ ఒకటి, ఇవన్నీ ఉన్నాయి కానీ అన్ని కూడా వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయి. ఈ ట్రైన్ అయితే మొత్తం ఖాళీ ఉంది. ఇదిగోండి కింద కూపీలో ఇంకా ఎవ్వరు రాలేదు, నేను ఒక్కడనే వచ్చా ఈ లోవర్ డెస్క్ లో. ప్రస్తుతం టైం అయితే 2:20 అయితే అవుతుంది. ఇంకో 10 నిమిషాల్లో మన ట్రైన్ కూడా బయలుదేరిపోద్ది. లోయర్ డెక్ చూడండి మొత్తం ఖాళీ, ఇంకా ఎవ్వరు రాలేదు. టైం ఇలా 2:30 అయింది అంతే. మన బండిని అయితే కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ నుంచి తీసేశారు. కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ బాయ్ బాయ్. సో కేఎస్ఆర్ బెంగళూరు స్టేషన్ దాటగానే మన ట్రైన్ వెళ్ళాగే ఎక్కడనుకున్నారు బెంగళూరు క్యాంట్ లో. బృందావన్ ఎక్స్ప్రెస్, అదిగోండి బృందావన్ ఎక్స్ప్రెస్.
ప్లాట్ఫామ్ నెంబర్ ఎంతలో ఉంది? 3లో ఉంది. బృందావన్ ఎక్స్ప్రెస్ గైస్, ఈ రోజు మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు మొత్తం 362 కిలోమీటర్లు అయితే కవర్ చేస్తాం. గివెన్ టైం ప్రకారం చూసుకుంటే మొత్తం 6 గంటలు అయితే పడుతుంది అనమాట సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ చేరుకునే వరకు. సోర్స్ స్టేషన్ వచ్చి మనకి కర్ణాటకలో ఉంటుంది, డెస్టినేషన్ స్టేషన్ తమిళనాడులో ఉంటుంది. మొత్తం మన ట్రైన్ ఈ రోజు 3 రాష్ట్రాలను అయితే టచ్ చేస్తుంది, ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఇది స్టోరీ. అసలు పట్టుమని మా భోగిలో 10 మంది కూడా లేరు. నాకు తెలిసి బెంగళూరు కాంట్లో ఎక్కుతారు అనుకుంటున్నా జనాలు అందరూ. పైన అలాగే ఉంది పరిస్థితి, కింద అలాగే ఉంది. కింద అయితే మరీ అడిగారు, నేను ఒక్కడే ఉన్నాను. వెల్కమ్ టు బెంగళూరు క్యాంట్. బెంగళూరు క్యాంట్ రైల్వే స్టేషన్ కి స్వాగతం, సుస్వాగతం. అఫీషియల్ స్టాప్ లో ఫస్ట్ స్టాప్ అనమాట బెంగళూరు క్యాంట్. స్టేషన్ కూడా ఏంటో తెలుసా? బిఎన్సి. ఇక్కడ 2 నిమిషాలు అయితే ఆగుద్ది. క్రౌడ్ ఇక్కడ ఎలా ఉన్నారు? ఇక్కడ ఓకే ఓకే ఉన్నారు. నాకు తెలిసి నెక్స్ట్ స్టాప్ లో బాగా జాయిన్ అవుతారు అనుకుంటా. నెక్స్ట్ స్టాప్ వచ్చి కేఆర్ పురం. వీళ్ళు ఏమి ట్రైన్ కి వచ్చేలా లేరే, కొంతమంది కదులుతున్నారు అంతే. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వచ్చింది. మొత్తం 3 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయన్నమాట బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ కి. అరే ఇంకొక ట్రైన్ అయితే ఉంది ఇక్కడ చూడండి. ఎక్కడెక్కడికి వెళ్తుంది అనుకుంటున్నారు ఈ ట్రైన్? సోలాపూర్ ముంబై మధ్యలో సిద్ధేశ్వర్ ఎక్స్ప్రెస్, ముంబై బెంగళూరు మధ్యలో ఉద్యాన్ ఎక్స్ప్రెస్. సో రేక్షేర్ అయితే అవుద్ది. బెంగళూరు కంటోన్మెంట్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. పదండి మనం ఇంకా కేఆర్ పురం రైల్వే స్టేషన్ కి అయితే వెళ్ళిపోదాం. అచ్చడి ఇంకా స్టేషన్ రెడీ అవుతుంది, కన్స్ట్రక్షన్ లో ఉంది. బాగా పెద్దగానే ప్లాన్ చేశారు బెంగళూరు కంటోన్మెంట్ కి. సరే చాలా పెద్దగా ఉంది మ్యాటర్ ఇక్కడ. ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారులేండి. పైన హెలికాప్టర్ వెళ్ళిపోతుంది ఎక్కడికో. కృష్ణరాజపురం ప్లాట్ఫామ్ అయితే ఇటు సైడ్ వచ్చింది. అటు సైడ్ వెయిట్ చేస్తున్నాను నేను. కేజేఎం స్టేషన్ కోడ్ కృష్ణరాజపురం. కేఆర్ పురం అంటారు తెలుసా? ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి అయితే వచ్చాం మనం. క్రౌడ్ అయితే ఇక్కడ బాగానే ఎక్కుతున్నారు. అదిగో కేఆర్ పురం బ్రిడ్జ్ గైస్. కేఆర్ పురం వచ్చి బెంగళూరు కి లాస్ట్ స్టాప్ అనమాట. దీని తర్వాత ఎల్లు ఆగేది మన ట్రైన్ ఎక్కడో తెలుసా? బంగారుపేట. కృష్ణరాజపురం నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఈ బ్రిడ్జ్ మటుకు బల్లే ఉంటదిలే అసలు. బాయ్ బాయ్ కృష్ణరాజపురం. ఈ ట్రైన్ లో కింద కూర్చుంటే చూడండి పట్టాలు ఎంత దగ్గరగా కనిపిస్తున్నాయి ట్రావెల్ చేసేటప్పుడు. వైట్ ఫీల్డ్ స్టేషన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం ఇప్పుడు. వైట్ ఫీల్డ్ స్టేషన్ కి మొత్తం 4 ప్లాట్ఫామ్లు అయితే ఉన్నాయి. బాయ్ బాయ్ వైట్ ఫీల్డ్. అండ్ గైస్ మన వీడియోని వైట్ ఫీల్డ్స్ నుంచి ఎవరైనా చూస్తున్నారా? చూస్తుంటే కామెంట్స్ చేయడం మర్చిపోకండి. వైట్ ఫీల్డ్ దాటాక మన ట్రైన్ క్రూజింగ్ స్పీడ్ మెల్లమెల్లగా పెరుగుతుంది. సో ఇప్పుడు దాకా టాప్ స్పీడ్ ఇంకా వెళ్ళలేదు, చూస్తున్నాను అనమాట నేను కూడా. గైస్ మనం అయితే బంగారుపేట స్టేషన్ కి చాలా దగ్గరలో ఉన్నాం. వచ్చాం ప్లాట్ఫామ్ మీదకి. బంగారుపేట జంక్షన్ BWT స్టేషన్ కోడ్ అనమాట. ఇప్పుడే SMVB దానాపూర్ ఎక్స్ప్రెస్ అయితే మళ్ళీ క్రాస్ అయింది. దానాపూర్ నుంచి SMVB అయితే వెళ్తుంది ఆ ట్రైన్. క్రౌడ్ ఉన్నారా ఇక్కడ? క్రౌడ్ 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 క్రౌడ్. ఓకే బాగానే అంటే బాగానే కూడా కాదు, అస్సలు లేరనే చెప్తాను. క్రౌడ్ లేరు, లిటరల్లీ నో అనే చెప్తా. అసలు కన్సిడర్ చేయక్కర్లేదు, చాలా అంటే చాలా తక్కువ క్రౌడ్లే. బంగారుపేట జంక్షన్, కర్ణాటకకి బంగారుపేట జంక్షన్ వచ్చి లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మనం ఆంధ్రప్రదేశ్ అయితే వెళ్ళిపోతాం. బంగారుపేట జంక్షన్ నుంచి అయితే మన ట్రైన్ బయలుదేరిపోయింది. పదండి ఇంకా మనం ఆంధ్రప్రదేశ్ అయితే వెళ్ళిపోదాం. కర్ణాటక బాయ్ బాయ్. ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ స్టాప్ ఏంటో తెలుసా? కుప్పం. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది బంగారుపేటలో రైల్వే స్టేషన్, ఫుట్ఓవర్ బ్రిడ్జ్ అనుకుంటా. అండ్ బాయ్ బాయ్ బంగారుపేట జంక్షన్. వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడే మనం అయితే ఆంధ్రప్రదేశ్ లోపలికి ఎంటర్ అయ్యాం.
వెల్కమ్ టు కుప్పం. అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో వన్ అండ్ ఓన్లీ స్టాప్ అండి కుప్పం రైల్వే స్టేషన్లోనే ఆగుద్ది మన ట్రైన్. నెక్స్ట్ ఇంకా తమిళనాడు అయితే వెళ్ళిపోతాం. కుప్పం స్టేషన్ కోడ్ వచ్చి KPN. అండ్ గైస్ మీకు ఒక విషయం తెలుసా, ఇక్కడ మనకి ఒక ఓవర్టేక్ అయితే పడుతుంది. ఐ మీన్ మన ట్రైన్ ని వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓవర్టేక్ చేసే ఛాన్సెస్ అయితే ఉంది. ఏ వందే భారత్ అనుకుంటున్నారు, మైసూర్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్లే వందే భారత్ ఎక్స్ప్రెస్. టైం అయితే చూడండి, 4:05 అయితే అయ్యింది. ఆల్మోస్ట్ కరెక్ట్ టైమ్ లోనే ఉన్నాం, ఒక 2 నిమిషాలు అటు ఇట్లో. గైస్ ఈ స్టేషన్స్ లో అవుతున్నది కదా ట్రైన్ మంది, అన్నిటి దగ్గర కూడా 1 or 2 minutes స్టాప్ అనమాట. అందుకనే నేను పర్టికులర్ గా చెప్పట్లేదు 1 minute స్టాప్ 2 minute స్టాప్ అని చెప్పి. కుప్పం వచ్చి మేము 10 నిమిషాలు పైన అయింది వెయిటింగ్ అనమాట, ఎప్పుడు ఓవర్టేక్ చేస్తుందా ఎప్పుడు వీడియో తీద్దామా అని. నేను చూడండి అటు సైడ్ ట్రాక్ లో గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు, వందే భారత్ అయితే వచ్చేస్తుంది. అదిగో అదిగో బ్యూటీ బ్యూటీ వచ్చేస్తుంది. అదిగో మైసూర్ చెన్నై వందే భారత్. వెళ్ళిపోయింది, మనం కూడా ఇంకొక 2 నిమిషాల్లో బయలుదేరిపోతాం. అదిగో మనకి సిగ్నల్ వచ్చింది, కుప్పం నుంచి మనం బయలుదేరిపోతాం. చూడండి 4:30 అయితే బయలుదేరాం. మనం ఇప్పుడు 1/2 గంట లేట్లో అయితే ఉన్నాం అప్రాక్సిమేట్ గా. బాయ్ బాయ్ కుప్పం. కుప్పం తర్వాత మన ట్రైన్ తమిళనాడు అయితే వెళ్ళిపోతుంది. తమిళనాడులో ఎక్కడికి వెళ్తుందో తెలుసా, జోలార్పేట. గైస్ కుప్పం నుంచి మన వీడియో ఎంత మంది చేస్తున్నారు అందరూ కూడా హాయ్ హలో అని కామెంట్ చేయండి. వెల్కమ్ టు తమిళనాడు. తమిళనాడు అయితే వచ్చా అండ్ ఫస్ట్ స్టేషన్ ని కూడా మనం క్రాస్ చేసేస్తున్నాం. ఫస్ట్ స్టేషన్ ని కూడా ఇప్పుడే క్రాస్ చేసాం. గైస్ ప్రస్తుతం టైం అయితే 5:05 అయితే అవ్వబోతుంది. మనం అయితే జోలార్పేట అవుటర్ లో ఉన్నాం. ఈ రూట్ లో జోలార్పేట జంక్షన్ కొంచెం పెద్దదేనండి, ఐ మీన్ పెద్దదంటే చాలా ట్రైన్లు అవి ఆగుతాయి అనమాట. జోలార్పేట జంక్షన్ బాగుంది కదా కొండ. జోలార్పేటలో మన ట్రైన్ వచ్చేసి 2 నిమిషాలు ఆగుద్ది. వెల్కమ్ టు జోలార్పేట జంక్షన్. అందులో ఏదో ట్రైన్ ఉంది ప్యాసింజర్. జోలార్పేట స్టేషన్ కూడా వచ్చి JTJ. ఆ ట్రైన్ ఎక్కడి నుంచో తెలుసా, MGR చెన్నై సెంట్రల్ నుంచి మ్యాంగ్లూర్ సెంట్రల్ కి అయితే వెళ్తుంది ఆ ట్రైన్. జోలార్పేట నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇక్కడ నుంచి బయలుదేరక నెక్స్ట్ మనం వెళ్లేది వనియంబాడి. పేర్లు చాలా కొత్తగా ఉన్నాయి కదా, వనియంబాడి చెప్పడం మర్చిపోయాను. జోలార్పేట జంక్షన్ తమిళనాడు వచ్చాక ఫస్ట్ స్టేషన్. బాయ్ బాయ్ జోలార్పేట జంక్షన్, కలుద్దాం త్వరలో, ఎందుకంటే నేను మా బాద్షాన్ని తీసుకురావాలి ఇక్కడికి. జోలార్పేట ఎలా దాటింది, పుసుక్ పుసుకుమని వనియంబాడి అయితే వచ్చింది. ఇదిగోండి వనియంబాడి. వనియంబాడిలో స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ మనం ట్రైన్ వెళ్ళాగేది అంబూర్లో. బాయ్ బాయ్ వనియంబాడి. అంబూర్కి అయితే వెళ్ళిపోదాం. సైడ్ అన్ని కొండలు కొండలు భలే ఉన్నాయి లొకేషన్స్. అంబూర్ స్టేషన్, దీని తర్వాత మనం కాట్పాడికి అయితే వెళ్ళిపోతాం. 5:37 అయితే అయ్యింది. గైస్ అంబూర్ ఒక వంటకానికి ఫేమస్, ఆ వంటకం ఏంటో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అంది అసలు క్లైమేట్. మొత్తం అన్ని కొబ్బరి చెట్లే. ఏదో కోనసీమలో ప్రయాణిస్తున్నట్టు ఉంది నాకు. అండ్ వెనకాల చూడండి సన్సెట్ అయితే అవుతుంది. బయట క్లైమేట్ లో డ్రాస్టిక్ అంటే డ్రాస్టిక్ చేంజ్. వర్షం స్టార్టెడ్, అలాగే ఇలా కొట్టట్లేదు. బయట మొత్తం ట్రాక్ అంతా చూడండి తడిసిపోయింది. ఒక రేంజ్ లో కొడుతుంది బయట. ఏదో ఇంటర్సిటీ ట్రైన్ అయితే స్కిప్ చేస్తున్నాం మనం. ఐ మీన్ స్కిప్ అంటే ఈ స్టేషన్లో ఉంది, మన ట్రైన్ కొట్టిపడేసింది అనమాట. ఎంత ఫాస్ట్ కొడుతున్నారో చూసారా, అస్సలు స్పీడ్లో అయితే మటుకు కాంప్రమైజ్ అవ్వట్లేదు. అక్కడక్కడ ఏదైనా స్లోగా వెళ్ళినా నెక్స్ట్ కవర్ చేసేస్తున్నారు. మాక్సిమం స్పీడ్ అలాగే మెయింటైన్ చేస్తున్నారు తెలుసా. అందులోనూ మన ఈ LHB కోచెస్ కాబట్టి 160 km/h అయితే క్రూజింగ్ స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు. లైట్ అయితే ఆల్మోస్ట్ ఫెయిల్యూర్ అయిపోవచ్చింది. ఇదిగోండి ఇది కనబడుతుందా వాటర్ బాడీ, ఈ వాటర్ బాడీ గుర్తు అనమాట. ఏ ట్రైన్ కనిపించట్ల MGR చెన్నై సెంట్రల్లో
అండ్ మనం అయితే కట్పాడి లోపలికి వెళ్ళిపోతున్నాం. ప్లాట్ఫామ్ జాయింట్ ఇట్ సైడ్ వచ్చింది. వెల్కమ్ టు కట్పాడి. కట్పాడి జంక్షన్ అన్నమాట. ఇది కూడా చాలా పెద్ద జంక్షన్ గైస్. కట్పాడి ఏరియాలో మన తెలుగు వాళ్ళు చాలా మంది చదువుకుంటారు తెలుసా, ఎందుకంటే విట్ ఉంటది కదా, విట్ ఇక్కడే అన్నమాట. కట్పాడి స్టేషన్ కోడ్ వచ్చి KPD. అండ్ గైస్ మీలో ఎంతమంది కట్పాడి జంక్షన్ మేయించి ఎప్పుడైనా ట్రావెల్ చేశారా, ట్రావెల్ చేస్తే నాకు కామెంట్స్ లో చెప్పండి. అబ్బా ఎంత క్రౌడ్ ఉంది అసలు. కానీ క్రౌడ్ ఏమాత్రం మన ట్రైన్ అయితే ఎక్కట్లేదు. కట్పాడి జంక్షన్ నుంచి మన ట్రైన్ అయితే మొదలైపోయింది. సూపర్ డూపర్ క్రౌడ్ అసలు మామూలుగా లేదు క్రౌడ్ బాబోయ్. బెంగళూరు చెన్నై తిరుపతి మధ్యలో మంచి పెద్ద జంక్షన్ అంటే కట్పాడి జంక్షన్. మంచి అంటే జనరల్ వర్డ్స్ లో చెప్పేశాను, మంచి పెద్ద జంక్షన్. ఓకే వెళ్ళొస్తా కట్పాడి జంక్షన్. లైట్లన్నీ కనిపిస్తున్నాయి బిల్డింగ్లు. VIT క్యాంపస్ అది. ఆర్కోణం జంక్షన్ అవుటర్లో అయితే ఉన్నాం. మెరుపులు మెరుపులు చూసారా ఎలా మెరుతున్నాయా. గివెన్ టైం కన్నా ఆర్కోణం జంక్షన్ కి ముందు అయితే వచ్చేస్తున్నాం. 7:10 అయితే అయ్యింది. వెల్కమ్ టు ఆర్కోణం జంక్షన్. ఇక్కడ అన్ని సబ్ ట్రైన్స్ ఆగుతాయి, అంటే లోకల్ ట్రైన్స్ ఆగుతాయి, అందుకే ముందుకు తీసుకెళ్లిపోతున్నారు మనల్ని. Here comes Arkonam Junction. Given time కన్నా అర్లీగా వచ్చాం మనం. ఆర్కోణం జంక్షన్ కోడ్ ఏంటో తెలుసా, AJJ. ఇప్పుడు పక్క ప్లాట్ఫామ్ అంటే ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఒక ట్రైన్ వస్తుంది. ఎక్కడి నుంచి అనుకుంటున్నారు, చెన్నై సెంట్రల్ నుంచి జోలార్పేట వెళ్లే ట్రైన్ యాలగిరి ఎక్స్ప్రెస్. ఈ రోజు మనం సోర్స్ స్టేషన్ నుంచి డెస్టినేషన్ స్టేషన్ వరకు ఫుల్ ట్రైన్ జర్నీని అయితే చేస్తున్నాం కదా. ప్రస్తుతం ఇక్కడ దాకా ఆర్కోణం జంక్షన్ దాకా 290 కిలోమీటర్లు మనం ప్రయాణించాం. ఇంకొక 73 కిలోమీటర్లు ప్రయాణిస్తే మన డెస్టినేషన్ స్టేషన్ అయిన MGR చెన్నై సెంట్రల్ కి అయితే వెళ్ళిపోతాం. అదిగోండి ఎదురుగుండా ట్రైన్ అయితే వచ్చేస్తుంది. చూడండి కనిపించిందా లైట్, లైట్ కనిపించిందా. అదిగో వచ్చేసింది యాలగిరి ఎక్స్ప్రెస్. MGR చెన్నై సెంట్రల్ జోలార్పేట. ICF కోచెస్ అనమాట, పాత కోచ్లు. LHB ఇంకా అప్గ్రేడ్ అవ్వలేదు. ఆ ట్రైన్ ఎలా వచ్చింది, మన ట్రైన్ అలాగే వెళ్ళిపోతుంది. పైన ఉరుములు మెరుపులు మామూలుగా లేదు. నెక్స్ట్ ఆర్కోణ నుంచి మన ట్రైన్ బయలుదేరక నెక్స్ట్ వెళ్ళాగేది పెరంబూర్ లో. ఇంకొక ట్రైన్ అయితే అక్కడ రెడీగా ఉంది, చూడాలి ఏం ట్రైన్ కనిపించిందా. ఇంకో ట్రైన్ ఇక ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్లు జరుగుతున్నాయి. JCB రాత్రి కూడా పనిచేస్తుంది. లోకల్ 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 ట్రైన్ అది. ఇది ఉండే పెరంబూర్ కి అయితే మన ట్రైన్ వచ్చింది. గైస్ చెన్నై సిటీ అదే, మన చెన్నై సెంట్రల్ ని అవాయిడ్ చేయాలంటే చాలా ట్రైన్లు ఇలాగే వెళ్ళిపోతాయి అన్నమాట. పెరంబూర్ నుంచి, పెరంబూర్ స్టేషన్ నుంచి మన ట్రైన్ అయితే బయలుదేరిపోయింది. ఇంకా మన డెస్టినేషన్ స్టేషన్ అయిన చెన్నై సెంట్రల్ కి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ మనం ఇంకా చెన్నై సెంట్రల్ కి రీచ్ అయిపోతాం అనమాట. ఆన్ టైం కొన్ని స్టేషన్ కి అయితే గివెన్ టైం కన్నా ముందు అయితే వచ్చేసాం. ఈవెన్ చెన్నై సెంట్రల్ కూడా గివెన్ టైం కన్నా ముందే వెళ్ళిపోతున్నాం మనం. మన ట్రైన్ ని ఈ రోజు వందే భారత్ ఎక్స్ప్రెస్ కుప్పంలో ఓవర్టేక్ చేసింది. దాని గురించి ఆపారు అంతే, లేదంటే ఎక్కడ కూడా తగ్గేదే లేదు, కాంప్రమైజ్ అయ్యేదే లేనట్టు స్పీడ్ అయితే అలాగే మెయింటైన్ చేశారు. హోమ్ కాలింగ్ సిగ్నల్ ఇంకా రాలేదనుకుంటా. అవుటర్ లో అయితే అయిపోయింది మన ట్రైన్. అటు సైడ్ చూడండి కోచ్ మెయింటెనెన్స్ సెంటర్. అండ్ ద బ్యూటీ ఈస్ హియర్. వందే భారత్ ఎక్స్ప్రెస్. ఏ వందే భారత్ ఎక్స్ప్రెస్ అనుకుంటున్నారు, గెస్ చేయండి. ఇందాక మనల్ని ఓవర్టేక్ చేసింది అదే. హోమ్ కాలింగ్ అయితే వచ్చింది, మనం అయితే చెన్నై సెంట్రల్ లోపలికి వెళ్ళిపోదాం. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక వందే భారత్ ఉంది. కనిపించిందా అక్కడ ఒక వందే భారత్. వందే భారత్ క్రేజ్ అసలు మామూలుగా లేదు. ఎక్కడికి వెళ్ళినా వందే భారత్ కనిపిస్తుంది. కొన్ని రోజుల్లో మొత్తం వందే భారత్ అయిపోతాయి. అది ఉండదు, అంతా కూడా కోచ్ మెయింటెనెన్స్ సెంటర్, ట్రైన్ కేర్ సెంటర్, GDPO. ఇదంతా కార్గో అన్నమాట, రైల్వే పార్సిల్ ఆఫీస్. అదిగో మనం వెళ్ళిపోతున్నాం. వెల్కమ్ టు చెన్నై సెంట్రల్. వచ్చేసాం మనం చెన్నై సెంట్రల్ కి. 8:25 అయితే అయ్యింది. గివెన్ టైం కన్నా మనం 10 నిమిషాలు ముందు అయితే వచ్చేసాం. సో గైస్ ఈ బ్లాగ్ అయితే నేను ఇక్కడ ఎండ్ చేస్తున్నా. ఈ బ్లాగ్ ఎలాగ నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. ఈ బ్లాగ్ నచ్చితే మటుకు కంపల్సరీ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేను మీ తెలుగు ట్రావెల్ బ్లాగర్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ చెన్నై సెంట్రల్.